రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ద్వాదశ రాశులు అంటే 12 రాశులకి ఈ వారం ఎలా ఉంటుంది, ఈ వారం అంటే 2020 ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పుకుందాం. కుంభరాశి. కుంభరాశికి మంచి అనుకూలత, అంచె అనుకూలత అంటే ఏంటి, ఇక్కడ కుంభరాశికి బ్రహ్మాండమైన అనుకూలత ఉందండి, బ్రహ్మాండం అని మనం చెప్పుకోవచ్చు. కాదంటే కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే, ఆచితూచి వ్యవహరించడం అంటే ఏంటి, ఇక్కడ ఆలోచనతో ముందుకు అడుగేయండి, ఖచ్చితంగా అన్ని విషయాల్లో బాగుంటుంది. అన్ని విషయాలు అంటే చదువులు కానివ్వండి, చదువుకై సంబంధించిన విషయాలు కానివ్వండి, విదేశ వ్యాపారం, విదేశానికై చేసేటువంటి పనులు కానివ్వండి, మీకు రాణిస్తాయి అని చెప్పచ్చు. అంటే ఇబ్బందులు ఉన్నా మీకు అదృష్టం బాగుంది కాబట్టి ఈ వారం అంతా చాలా చాలా బాగుంటుంది, కలిసి వస్తుందని చెప్పడక తప్పదు. అంటే కుంభరాశి వాళ్ళకి అంత బాగుంటుందా అంటే నమ్మకం ప్రధానమైంది. ఇక్కడ నమ్మితే ఈ వారం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఈ కలిసి వస్తుంది అనే విషయాల్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే విద్యార్థులకు బాగుంటుందండి. విద్యార్థి రంగంలో కృషి చేసేవాళ్ళకి లేదా విద్యా వ్యాపారం చేసేవాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. అంటే అనుకూలంగా ఉన్నటువంటి స్థితి అని చెప్పుకుంటాం. తరువాత ఇక్కడ ఏంటి అంటే ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళకి, ఉద్యోగంలో ప్రమోషన్ కోరేవాళ్ళకి కూడా ఈ వారం మీకు సానుకూలతగా ఉంది అని మనం చెప్పుకుంటాం. అంటే బాగుంది. ప్రధానంగా ఈ విద్యార్థులకు కూడా, ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళకి లేదా ఉన్నత చదువుకు వెళ్ళే వాళ్ళకి కూడా ప్రయత్న లాభం ఉంది. అంటే విదేశీయానం కానివ్వండి, విదేశ ప్రయాణం కానివ్వండి, కలిసి వస్తుందని చెప్పుకుంటాం. ఈ కుంభరాశి వాళ్ళకి మంచి టైం అని చెప్పాను కాబట్టి విద్యార్థులకు మంచి టైము, విద్యార్థులుగా ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి టైము. కాబట్టి నమ్మకంతో వ్యవహరించండి. మీకు ఇబ్బంది కలిగితే పెసలు దానం ఇవ్వండి. పెసలు దానం ఇవ్వటం వలన మీరు అనుకున్న పని తొందరగా సానుకూలం అవుతుంది. తరువాత బుధవారం నుంచి కూడా ఇంకా మీకు అనుకూలతగా బాగా బారుతుంది. కాబట్టి ఉన్నత స్థితి అనేది మీకు వస్తుంది. కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది, ప్రమోషన్ విషయంలో ఉద్యోగస్తులు బాగుంటుందని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ బ్యాంకింగ్ సెక్టారు, బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వాళ్ళకి అప్పులు ఇప్పించడం, అప్పులు తీర్చడం, అప్పుల గురించి మాట్లాడడం వచ్చేటప్పటికీ ఫైనాన్స్ రంగం వాళ్ళకి కూడా చాలా బాగా లాభిస్తుంది, సంపాదిస్తారు అని బాగా చెప్పొచ్చు. అంటే ఈ వారం బాగా అనుకూలంగా ఉంది అని చెప్పుకుంటూ బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి కూడా బాగుంది అనే విషయం మాట్లాడుకుంటున్నాం. రియల్ ఎస్టేట్కి సంబంధించిన విషయాల్లో కూడా ఈ రాశిలో ఉన్నవాళ్ళకి చాలా చాలా బాగున్నటువంటి టైము. అంటే మంచి క్రయ విక్రయాలు చేస్తారు, అలాగే ఐరన్కి సంబంధించిన వ్యాపారాలు, సిమెంట్కి సంబంధించిన వ్యాపారాల్లో బాగా లాభిస్తుంది, ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అని మనం చెప్తాం. ప్రధానంగా ఏం జరుగుతుంది ఇక్కడ అంటే వ్యాపారం బాగా జరుగుతుంది. వీరికి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి పెద్ద ఆశలు ఉండవు, మోసం చేయరు, మోసం చేయటం మాకు చేత కాదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి వీరు జాగ్రత్త వహించి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తే వ్యాపార రంగంలో వీరు కూడా బాగా రాణించగలరు. నమ్మకం ప్రధానమైంది. నమ్మితే ఇక్కడ మీ వృత్తి అంటే వ్యాపారాలు బాగా నడుస్తాయి. తదుపరి ఇక డాక్టర్లు, డాక్టర్ సంబంధించిన వృత్తులు చేసేవాళ్ళు, డాక్టర్ సంబంధించి చదువుతున్న వాళ్ళు కూడా ఈ వారం బాగుంటుంది, వృత్తి కూడా బాగా సాగుతుంది, అలాగే వ్యాపారాలు కూడా బాగా నడుస్తాయి అని బాగా చెప్పుకుంటూ ఇక్కడ ధన సంబంధాన్ని విషయంలో చాలా బాగుంటుంది, వృత్తి సంబంధాన్ని విషయంలో కూడా చాలా బాగా కలిసి వస్తుంది అని డాక్టర్లకి ఘంటాపదంగా చెప్పొచ్చు. ఘంటాపదంగా అంటే నమ్మకంతో చెప్పొచ్చు అని చెప్పుకుంటాం. లాయర్లకు సంబంధించిన విషయాలు, లాయర్ అంటే కోర్టుకు సంబంధించిన విషయాలు, వీరికి కోర్టుకు సంబంధించిన విషయాల్లో కానీ ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కూడా మీకు కలిసి వస్తాయి. అంటే ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నామండి, ఈ వారం మీకు దానికి ఏదైనా మంచిది మీ ఎదురుగా కనపడడం కానీ దానికి సంబంధించిన విషయాల్లో ముందుకెళ్ళడం కానీ జరుగుతుంది. అంటే లావాదేవీల విషయంలో, అంటే ప్రాపర్టీ లావాదేవీ విషయంలో మీకు కలిసి వస్తుంది. ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో బాగుంటుందని చెప్పాను కాబట్టి ప్రాపర్టీ విషయంలో బాగా కలిసి వస్తుంది అని చెప్పక తప్పదు. అంటే పితృ సంబంధం కానీ పితృలకు సంబంధించిన ప్రాపర్టీస్ విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. అంటే మీకు బాగా కలిసి వచ్చేటువంటి టైము, అలాగే లాయర్లకు కూడా చాలా బాగుండేటువంటి టైము. స్పెక్యులేషన్ సంబంధించిన విషయాల్లో కూడా లాభిస్తుంది, ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అలాగే అనుకోకుండా కలిసి వచ్చి షేర్ మార్కెట్లో
మీకు వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో తీసుకోవడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అది సాఫ్ట్వేరు, ఐరన్ను లేదా వాహనానికి సంబంధించిన విషయాల్లో కూడా బాగా కలిసి వచ్చేటువంటి టైం. కాబట్టి ఈ స్పెక్యులేషన్ సంబంధించింది మీకు కలిసి వస్తుంది. తర్వాత రాజకీయ రంగంగా కూడా చాలా బాగుండేటువంటి స్థితి. ఆచితూచి వ్యవహరించితే విజయం మీ చెంత ఉంటుంది అని కుంభరాశి వాళ్ళకి మనం చెప్పచ్చు. అంటే రాజకీయ రంగం ప్రవేశం చేసేవాళ్ళకి కానివ్వండి, ఉన్నవాళ్ళకి కానివ్వండి, జాగ్రత్తగా వ్యవహరిస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. కాదంటే అనుమానాస్పదంగా ఉంటుంది. అవుతుందా లేదా, అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ అవ్వదేమో అనే స్థితి కనపడుతూ ఉంటుంది. జాగ్రత్త వహిస్తే మీకు విజయం, మీకు 80% వరకు మీ విజయం మీ చెంత ఉంటుంది. కాబట్టి ఎందుకు పర్సంటేజ్ చెప్పామంటే మీకు అనుమానం ఉంది కాబట్టి, అనుమానం ఒకటి పోగొట్టుకుంటే 100% మీరు సాధించగలరు, సాధిస్తారు అని చెప్పచ్చు. అంటే రాజకీయ రంగంలో కూడా మీకు బాగుంది. అంటే ఈ వారం ఎంత బాగుంది కుంభరాశి కంటే, చాలా బాగున్నటువంటి టైము. అంటే విజయం మీ చెంత ఉన్నట్టుగా కనపడుతుంది, విజయం మనదే అన్నట్టుగా ఉంటుంది. అది కుంభరాశికి ఉండేటువంటి స్థితి. కాబట్టి రాజకీయ రంగంలో బాగుంది, చదువు అలాగే వాహన సౌకర్యం కావాలనుకునే వాళ్ళకి కూడా ఈ వారం బాగా కలిసి వస్తుందని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అంటే కుంభరాశి వాళ్ళకి మిశ్రమం కాకుండా ఉన్నతమైనటువంటి స్థితి అని చెప్పవచ్చు. కుంభరాశిలో సినిమా వాళ్ళకి కానివ్వండి, సినిమానికి సంబంధించిన వ్యాపారం చేసేవాళ్ళకి కానీ బాగుంటుంది. అలాగే కాస్మెటిక్స్ రంగంలో ఉన్నవాళ్ళకి, కాస్మెటిక్స్ సంబంధించిన వైద్యానికి సంబంధించిన మెడిసిన్స్ తయారు చేసి అమ్మేవాళ్ళకు కూడా ఈ వారం చాలా బాగా లాభదాయకంగా ఉంటుందని ఖచ్చితంగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే కుంభరాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా, కుంభరాశిలో పుట్టిన వాళ్ళు, లగ్న వాళ్ళు కూడా మనం మాట్లాడుకుంటే బాగా యోగదాయకంగా ఉంటుంది సుమా అని చెప్పుకుంటూ, ఈ కుంభరాశికి మంచి ఫలితాలు వస్తాయని